హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన క్రిస్టోఫర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే తిరువనంతపురం సెంట్రల్ జైల్లో కొత్తగా ఎస్పీ షాజీ అపాయింట్ అవుతాడు అలా షాజీ జైలుకి రాగానే అక్కడ పాత ఎస్పి షాజీకి ఆ జైల్లో ఉన్న స్పెషల్ ఖైదీ అయిన త్రిమూర్తి గురించి చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోమని తన దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే త్రిమూర్తి ఒక పెద్ద బిజినెస్ అని అలాగే డీజీపీ అభిలాషే త్రిమూర్తికి ఆ జైల్లోనే అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడు అని సీన్ కట్ చేస్తే మరో పక్క ఒక మహిళ తన పక్క ఇంట్లో ఉండే ఇద్దరు అమ్మాయిలు కనబడట్లేదు అని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది ఇద్దరు అక్కా చెల్లెలు అని పెద్ద అమ్మాయి పేరు విద్య ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తుంది ఇంకా చిన్నమ్మాయి కవిత సెవెంత్ క్లాస్ చదువుకుంటుంది అని డీటెయిల్స్ చెప్తూ ఉండగానే అప్పుడే ఇన్స్పెక్టర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది అది విన్న ఇన్స్పెక్టర్ ఆ మహిళను కూడా తమతో పాటే ఒక లొకేషన్ కి తీసుకుని వెళ్తాడు అయితే అక్కడ విద్య అండ్ కవిత నడిపే స్కూటీ రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది అది చూసి ఆ మహిళ ఆ అమ్మాయిలకి ఏమైందో అని చాలా బాధపడుతుంది దాంతో ఆ ప్లేస్ అంతా పరిశీలించిన ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిల కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయాన్నే అన్ని టీవీ ఛానల్స్లో కేరళ రాష్ట్రాన్ని వణికించిన సంఘటన అని నేను రాత్రి నుండి కనబడకుండా పోయిన అక్కాచెల్లెలు అయిన విద్యాండు కవితాల శవాలు దారుణ పరిస్థితిలో సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాయని తెలిసిందని అని చెప్తూ ఉంటారు దాంతో పోలీసులందరూ అప్పటికే క్రైమ్స్పాటికి చేరుకుని శవాలు పరిశీలించగా విద్యాండు కవితాలని దారుణంగా రేపు చేశారు అని విద్య అక్కడికక్కడే చనిపోయింది అని కవితని కొన ప్రాణాలతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఈ విషయం తెలిసిన అండ్ ప్రజలు రేపు చేసిన వారిని వెంటనే కనిపెట్టి ఉరితీయాలి అని ధర్నాలు చేస్తూ ఉంటారు మరోపక్క ఈ విషయం తెలిసిన సీఎం ఈ ఇన్సిడెంట్ చాలా పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది అని ఆలోచించి ఈ కేసును త్వరగా సాల్వ్ చేయడానికి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన క్రైమ్ బ్రాంచ్ బెస్ట్ ఆఫీసర్ అయిన మమ్ముటియాజ్ క్రిస్టోఫర్ని అపాయింట్ చేస్తాడు అలా క్రిస్టోఫర్ హాస్పిటల్లో కొన ప్రాణాలతో ఉన్న అమ్మాయిని చూసి తన షోల్డర్ మీద తట్టి మీకు నేను న్యాయం చేస్తా అన్నట్లు చెప్పి అలా కొన్ని రోజులు తన ఇన్వెస్టిగేషన్ తర్వాత విద్యా అండ్ కవితపై అత్యాచారం చేసిన వారిని పట్టుకుంటాడు అయితే అందులో మెయిన్ సుదీప్ తను బాగా డబ్బు ఉన్న అండ్ పొలిటికల్ వ్యక్తులతో సంబంధాలు ఉన్న వ్యక్తి కొడుకు ఇంకా మిగతా వారు సుదీప్ నెక్స్ట్ సీన్లో పోలీసులు సుదీప్ అంటూ తన ఫ్రెండ్స్ ని ఇంటరాగేషన్ చేయగా జరిగింది చెప్తాడు సుదీప్ నిజానికి సుదీప్ విద్యాని ప్రేమిస్తున్నానంటూ తన వెంటకపడుతూ ఉంటాడు అయితే విద్యాకి తనకి ఇలాంటివన్నీ ఇష్టం లేదు అని సుదీప్ని ఇగ్నోర్ చేస్తుంది దాంతో విద్యా మీద కోపం పెంచుకున్న సుదీప్ ఆ రోజు రాత్రి దివ్య స్కూటీని ఫాలో అవుతూ వెళ్ళగా దివ్య తన సిస్టర్ని ట్యూషన్ దగ్గర పికప్ చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది అయితే మొదట దివ్యాని మాత్రమే అత్యాచారం చేయాలి అనుకుంటాడు సుదీప్ కానీ తనతో పాటు తన సిస్టర్ కూడా ఉండడంతో ఇద్దరిని తమ వెహికల్లో బలవంతంగా ఎక్కించుకొని వెహికల్ సుదీప్ అండ్ తన ఫ్రెండ్స్ అత్యాచారం చేసి ఒక ప్లేస్ లో ఇద్దరిని పడేసి వెళ్ళిపోయి ఉంటారు అదంతా అక్కడే ఉన్న క్రిస్టోఫర్ విని అమ్మాయిని చూడకుండా తనని రేప్ చేశారు అని చాలా కోపం వస్తుంది అలాగే ఇలాంటి ఎదవలు మీద బ్రతికే హక్కు లేదని ఫిక్స్ అయ్యి వారిని ఒక నిర్మాణుష ప్రదేశానికి సీక్రెట్ గా తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం వాళ్ళని పారిపోమని చెప్పి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు సీన్ కట్ చేస్తే ఈ విషయం తెలిసిన పబ్లిక్ అంతా కూడా సోషల్ మీడియాలో క్రిస్టోఫర్ వారికి సరైన శిక్ష విధించాడు అని పొగుడుతూ పోస్టులు పెడుతూ ఉంటారు కానీ మరోపక్క హ్యూమన్ రైట్స్ అధికారులు తప్పు చేసిన వారిని కరెక్ట్ కాదు అని అలా అయితే ఈ భూమి మనుషులే ఉండరు అని అందుకే క్రిస్టోఫర్ పై ఎంక్వైరీ వేయాలని ఫోర్స్ చేయడంతో సీఎం అధికారులతో ఒక టీం రెడీ చేసుకుని క్రిస్టోఫర్ పై ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయండి అని చెప్పడంతో దాంతో ఎంక్వైరీ సూపర్విజన్ బాధ్యతని ఏడీజీపీ అస్కర్కి అలాగే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అమలాపాలజీ ఏసీపీ సులేఖని అపాయింట్ చేస్తారు ఫస్ట్ సీన్లో అలా ఏసీపీ సులేఖ క్రిస్టోఫర్ పై ఎంక్వైరీలో మొదటగా క్రిస్టోఫర్ హిస్టరీ అంటే తన పాస్ట్ గురించి తెలుసుకోవాలి అనుకోగా అప్పుడే సులేఖకి క్రిస్టోఫర్ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుస్తుంది నలభై సంవత్సరాల క్రితం కేరళలో జరిగిన అతి పెద్ద మత కలహాలలో ఇద్దరు వ్యక్తులు క్రిస్టోఫర్ ఇంట్లోకి వెళ్ళి ఒంటరిగా ఉన్న క్రిస్టోఫర్ అమ్మాను చెల్లిపోయి అత్యాచారం చేసి చంపి బయటికి రాగా అప్పుడే అక్కడికి వచ్చిన క్రిస్టోఫర్ నాన్నని దారుణంగా చంపి తన శవాన్ని కూడా ఇంట్లో పడేసి ఆ ఇంటికి నిప్పండించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే మార్కెట్కి వెళ్ళిన క్రిస్టోఫర్ వచ్చి వారిని చూసి వారిని చంపడానికి వారినే ఫాలో అవుతూ వెళ్తాడు మరోపక్క ఐపీఎస్ ఆఫీసర్ అయిన వెట్రివేల్ అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి పంపుతూ ఉండగా వాళ్ళిద్దరూ అక్కడ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తారు అయితే అప్పుడే క్రిస్టోఫర్ వారిని కత్తితో నరికి చంపాలని చూడగా వెట్రివెల్ క్రిస్టోఫర్ని ఆపి వారిని ఎందుకు చంపాలి అనుకుంటున్నావని అడగ్గా దానికి క్రిస్టోఫర్ జరిగిందంతా చెప్పి ఏడుస్తాడు అది విన్న వెట్రివెల్ అప్పటికే తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఎన్కౌంటర్ చేయాలని ఫిక్స్ అయి ఉండడంతో క్రిస్టోఫర్ ముందే వారిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు అదంతా చూసిన క్రిస్టోఫర్ తను కూడా లాగా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఫిక్స్ అయ్యి అలా ఐపీఎస్ ఆఫీసర్ అయితే తప్పు చేసిన వారిని అప్పటికప్పుడే ఎన్కౌంటర్ చేసి చంపవచ్చు అనుకుంటాడు అలా పట్టుండి వెట్రివేలే ఎవ్వరు లేని క్రిస్టోఫర్ కి అన్ని అవసరాలు తీర్చుతూ ఉంటాడు అలాగే క్రిస్టోఫర్ ఐపీఎస్ ఆఫీసర్ అవడంలో తనే హెల్ప్ చేసి ఉంటాడు సీన్ కట్ చేస్తే అలా క్రిస్టోఫర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక మొదటి పోస్టింగ్ మధ్యప్రదేశ్లోని బీజాపూర్ డిస్టిక్లో లో వేస్తారు అప్పుడు క్రిస్టోఫర్ రైట్ హ్యాండ్ గా దిస్మాయిల్ అనే వ్యక్తి ఉంటాడు అయితే బీజాపూర్లో నివసించే ఆదివాసీ మహిళల్ని అక్కడి గ్రామ పెద్దలు వాడు పెత్తందారులు తమకి ఇష్టమైన ఆడవారిని బలవంతంగా లాక్కెళ్లి మరీ అత్యాచారం చేస్తూ వారిని హింసించేవారు అన్న విషయం క్రిస్టోఫర్ కి తెలిసి అలాంటి వారిని చంపేసి అక్కడి ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతాడు నెక్స్ట్ సీన్లో అలా కొంతకాలానికి పాండిచ్చేరి డిస్టిక్ కలెక్టర్ అయిన స్నేహాస్ బీనా చాకో క్రిస్టోఫర్ని తన ఆఫీస్కి పిలిచి సిటీ అవుట్స్కర్స్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో చాలా ఎక్కువగా యాక్సిడెంట్లు అలాగే దొంగతనాలు జరుగుతున్నాయని అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా అలా చేస్తుంది ఎవరో కనిపెట్టలేకపోతున్నారు అని అందుకే ఈ కేసును మీరే సాల్వ్ చేయాలి అని చెప్తుంది అదంతా విన్న క్రిస్టోఫర్ ఆ యాక్సిడెంట్ దొంగతనాల వెనక ఉన్న మిస్టరీ ఏంటో కనిపెట్టేందుకు తన టీమ్ క్యాష్ పెట్టి సెక్యూరిటీ లాగా డ్రెస్ వేసుకుని ఒక ప్లాన్ ప్రకారం ఒక ఏటీఎం వ్యాన్లో ఆ మిస్టీరియస్ ప్లేస్కి బయలుదేరుతారు అయితే అప్పుడే వారిపై ఒక గ్యాంగ్ అటాక్ చేసి లారీతో వ్యాన్ని ని తుపాకులతో షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు అలా చాలాసేపు ఫైట్ తర్వాత క్రిస్టోఫర్ ఆ గ్యాంగ్ అయితే పట్టుకుంటాడు కానీ క్రిస్టోఫర్ కి ఎంతో ఇష్టమైన ఇస్మాయిల్ ఈ కాల్పుల్లో చనిపోయి ఉంటాడు దాంతో క్రిస్టోఫర్ చాలా బాధపడతాడు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే క్రిస్టోఫర్ ఇస్మాయిల్ అంతక్రియల దగ్గరికి వెళ్ళగా అప్పుడే క్రిస్టోఫర్కి అప్పటికే ఇస్మాయిల్ భార్య ఒక యాక్సిడెంట్లో చనిపోయింది అని ఇప్పుడు వాళ్ళ కూతురు అనాథ అయింది అని దాంతో క్రిస్టోఫర్ ఇస్మాయిల్ కూతురు అయిన అమీనాని అడాప్ట్ చేసుకుని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అదంతా చూసిన బీనా చాకోకి క్రిస్టోఫర్ చాలా నచ్చేస్తాడు మరోపక్క క్రిస్టోఫర్ ఫ్రెండ్ అండ్ పోలీస్ ఆఫీసర్ అయిన అభిలాష్ కూడా క్రిస్టోఫర్ కి బీనా చాకో గురించి చెప్పడంతో అలా క్రిస్టోఫర్ అండ్ బీనా చాకో ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకుంటారు నెక్స్ట్ సీన్లో ఒకరోజు అభిలాష్ ఒక హోటల్పై రైడ్ చేయగా అక్కడ ఎక్కువ మోతాదులో కొకైన్ దొరకడంతో పాటు పన్నెండు మంది అమ్మాయిలు అందరో ఇద్దరు మైనర్ అమ్మాయిలు అని ఆ పార్టీ ఆర్గనైజ్ చేసింది బీనా తమ్ముడైన సెబాస్టియన్ అని తెలిసి అదే విషయం బీనాకి ఫోన్ చేసి చెప్పగా అది విన్న బీనా ఈ విషయం క్రిస్టోఫర్ కి తెలియకుండా తన ఫాదర్ అండ్ అభిలాష్ల ద్వారా డబ్బు ఇచ్చి మేనేజ్ చేసి సెబాస్టియన్ తప్పిస్తారు అయితే ఈ విషయం తర్వాత క్రిస్టోఫర్ కి తెలిసి అప్పటి నుంచి అభిలాస్తో క్రిస్టోఫర్ కొంచెం దూరం అవుతాడు సీన్ కట్ చేస్తే అలా ఎనిమిది నెలల తర్వాత క్రిస్టోఫర్ కి మరొక కేసు గురించి తెలుస్తుంది అదేంటంటే బీనా ఇంట్లో పనిచేసే పని మనిషి యొక్క పద్నాలుగు ఏళ్ల కూతురుతో పాటు మరొక ఇద్దరు మొత్తం ముగ్గురు అమ్మాయిలు మిస్ అయ్యారు అని తెలిసి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయగా చివరికి ఆ కేసులో క్రిస్టోఫర్కి ఆ ముగ్గురు అమ్మాయిలు కనబడకపోవడం వెనక బీనా తమ్ముడైన సెబాస్టియన్ ఉన్నాడు అని అలాగే సెబాస్టియన్ ఫుల్గా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఆ ముగ్గురు అమ్మాయిలని దారుణంగా రేప్ చేసి చంపి తర్వాత ఆ అమ్మాయిల శవాలు తన బొమ్మలు తయారు చేసే ఫ్యాక్టరీలోని క్రషర్ మిషన్లో వేసేశాడు అని ఎవిడెన్స్తో సహా సెబాస్టియన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తాడు అదంతా చూస్తున్న బీనాడు చాకో సెబాస్టియన్ మన ఫ్యామిలీ తనని వదిలేయమని అడుగుతారు కానీ సెబాస్టియన్ హానెస్ట్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల వారి మాటలు పట్టించుకోడు దాంతో చాకో తన కొడుకుని ఎలాగైనా ఈ కేసు నుంచి కాపాడాలి అని లాయర్ కి పోలీసులకి అన్ని సెటిల్మెంట్లు చేస్తాడు ఎందుకంటే అప్పుడు చాకో ఎమ్మెల్యేగా ఉంటాడు కాబట్టి నెక్స్ట్ సీన్ లో కోర్టు హియరింగ్ కోసం సెబాస్టియన్ ని తీసుకుని రాగా చనిపోయిన ఒక అమ్మాయి అమ్మ కోపంతో సెబాస్ట్రియని కొట్టడానికి తన దగ్గరికి వెళ్ళగా సెబాస్టియన్ తనని తన్ని చంపబోతాడు ఇంకేముంది అంతా చూస్తున్న క్రిస్టోఫర్ తన గన్తో సెబాస్ట్రియన్ ని షూట్ చేసి చంపేస్తాడు అది చూసి అక్కడ వారందరూ షాక్ అవుతారు బీనా మాత్రం క్రిస్టోఫర్ తన తమ్ముణ్ణి చంపాడు అనే కోపంతో తనతో విడిపోయి అప్పటి నుంచి దూరంగా ఉంటుంది అప్పటి నుంచి క్రిస్టోఫర్తో పాటు ఇస్మాయిల్ కూతురు అమీనా మాత్రమే ఉంటుంది అలా కేసు ఐదు సంవత్సరాల పాటు కోర్టులో నడిచి చివరికి అందులో క్రిస్టోఫర్ తప్పు ఏమీ లేదు అని ప్రూవ్ అయ్యి తర్వాత క్రిస్టోఫర్ని డిపిసిడబ్ల్యూ ఆఫీసర్గా ఛార్జ్ ఇచ్చి ఉంటారు అలా ఏసీపీ సురేఖ క్రిస్టోఫర్ గురించి అంతా తెలుసుకుంటూ ఇప్పుడు తన టీంని క్రిస్టోఫర్ని ఫాలో అవ్వమని చెప్తుంది సీన్ కట్ చేస్తే అలా కొంతకాలం తర్వాత అమీనా ఇప్పుడు లాయర్గా సోషల్ యాక్టివిస్ట్ గా ఉంటుంది ఇలా ఉండగా ఒకరోజు అమీనా సలీం అనే వ్యక్తిని క్రిస్టోఫర్ దగ్గరికి తీసుకుని వస్తుంది సలీం క్రిస్టోఫర్తో నా కూతురి పేరు జోయా తనంటే మాకు చాలా ఇష్టం అయితే కొన్ని రోజుల క్రితం లిక్కర్ బ్యానర్ సుదర్శన్ కొడుకు బీను జోయాకి ప్రపోజ్ చేశాడు దానికి జోయా తనకి ఇష్టం లేదు అని చెప్పినా సరే తనని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు దాంతో జోయా అమీనాకి చెప్పడంతో వాడిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చూడగా ఈ విషయం బీనుకి తెలిసి జోయా ఒంటరిగా ఉన్న సమయంలో తనపై పెట్రోల్ పోసి అంటించి ఉంటాడు తర్వాత ఈ విషయం తన పేరెంట్స్కి తెలిసి వెంటనే జోయాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కానీ జోయాని చెక్ చేసిన డాక్టర్స్ జోయా పేరెంట్స్తో జోయా శరీరం తను బ్రతకదు అని చెప్పి ఉంటారు అయితే జోయాకి క్రిస్టోఫర్ లాంటి నిజాయితీ గల ఆఫీసర్ ని తను చనిపోయేలోగా కలవాలి అని తన ఫాదర్ తో చెప్పడంతో సలీం అదే విషయం క్రిస్టోఫర్ కి చెప్పగా నెక్స్ట్ డే క్రిస్టోఫర్ హాస్పిటల్కి వెళ్లి జోయా పరిస్థితి చూసి చాలా బాధపడతాడు అలాగే జోయాకి న్యాయం చేయాలి అని ఏసీపీ సులేఖ అండ్ టీం నుంచి తప్పించుకుని హైదరాబాద్కి వెళ్లి ఎవరికీ తెలియకుండా జోయాపై దాడి చేసిన బీనుపై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపి తిరిగి వచ్చేస్తాడు మరోపక్క ఏసీపీ సులేఖ బీనా అండ్ డీజీపీ సీఎం ని కలిసి ఇది క్రిస్టోఫరే చేసి ఉంటాడు అని చెప్తారు దాంతో సీఎం క్రిస్టోఫర్ అక్కడికి రమ్మని చెప్తాడు మరో పక్క బీను చంపి జోయాకి క్రిస్టోఫర్ సార్ న్యాయం చేశారు అని పబ్లిక్ అంతా పొగుడుతూ ఉంటారు అలా క్రిస్టోఫర్ సీఎం ఆఫీస్ కి రాగా సీఎం ఏసీపీ సులేఖ బీను చావు వెనకాల నీ అస్తం ఉంది అంటుంది అనగా దానికి క్రిస్టోఫర్ నేను ఒక ప్రైవేట్ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి మాత్రమే హైదరాబాద్కి వెళ్లాను నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు అలాగే న్యాయం జరగక బాధపడుతున్న వారికి న్యాయం చేయడానికి నేను ఎక్కడ దాకా వెళ్ళడానికైనా రెడీ సార్ అని చెప్పి వెళ్ళిపోతాను సీన్ కట్ చేస్తే అమీనా క్రిస్టోఫర్ దగ్గరికి వచ్చి మరొక కెత్త కేసు గురించి చెప్తుంది అదేంటంటే కొన్ని రోజుల ముందు ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన త్రిమూర్తి భార్య అశ్విని నన్ను కలిసి తన భర్త త్రిమూర్తి గురించి చెప్తూ త్రిమూర్తి నన్ను పెళ్లి చేసుకోక ముందు మా నాన్నకి మేనేజర్ గా ఉండేవాడు అలా మా ఫాదర్ ముందు మంచిగా ఉండి నన్ను పెళ్లి చేసుకున్నాడు అలా పెళ్లి తర్వాత ప్లాన్ ప్రకారం మా ఫాదర్ని త్రిమూర్తి చంపించి ఇప్పుడు మొత్తం ఆస్తి తనకే దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అని అలాగే త్రిమూర్తి మా కంపెనీ బిజినెస్ ముసుగులో డ్రగ్స్ తో పాటు చాలా ఇల్లీగల్ చేస్తున్నాడు అని వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయని అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా ఒక ట్రస్ట్ కి చెందేలా చేయాలి అనుకుంటున్నా అండ్ త్రిమూర్తితో లీగల్ గా డైవర్స్ కూడా అప్లై చేయాలి అనుకుంటున్నా నాకు హెల్ప్ చేయగలవా అని అడిగి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అయితే అశ్విని వచ్చి అమీనాను కలిసి వెళ్ళిన నాలుగు రోజుల తర్వాత ఈ విషయం అంతా త్రిమూర్తికి తెలిసి అశ్వినిని చంపించాడు అని డౌట్ గా ఉంది అని అలాగే అశ్విని చావుని త్రిమూర్తి ఒక సాధారణ మరణంలాగా అశ్విని హైబీపీ ప్రాబ్లం వల్ల చనిపోయింది అందరినీ నమ్మించాడు అని చెప్తుంది అదంతా విన్న క్రిస్టోఫర్ త్రిమూర్తి కేసు గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు క్రిస్టోఫర్ కి మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే ఎవరో అమీనాని దారుణంగా అత్యాచారం చేసి చంపి అమీనా బాడీని ఒక కొండ ప్రాంతంలోని ప్లేస్లో పడేశారు అని తెలిసి క్రిస్టోఫర్ చాలా బాధపడతాడు అలా క్రిస్టోఫర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి అమీనా శవాన్ని మార్టం చేసిన డాక్టర్ని కలవగా డాక్టర్ క్రిస్టోఫర్ తో ఇప్పటిదాకా నా లైఫ్లో ఎలాంటి కేసు చూడలేదు అని అమీనాని చాలా దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా తన ప్రైవేట్ పార్ట్స్ దారుణంగా నాశనం చేశారని చెప్పడంతో అది విన్న క్రిస్టోఫర్ చాలా బాధపడతాడు నెక్స్ట్ సీన్ లో అలా క్రిస్టోఫర్ అమీనా శవాన్ని హాస్పిటల్ నుండి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి అమీనాని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత బాగా ఆలోచించిన క్రిస్టోఫర్ కి ఆ రోజు అమీనా తనకి త్రిమూర్తి గురించి చెప్పిన విషయాలు గుర్తొచ్చి అమీనా చావు వెనకాల త్రిమూర్తినే ఉండవచ్చు అని అనుమానం వస్తుంది ఎందుకంటే అమీనా ఇప్పుడు త్రిమూర్తి కేసునే ఇన్వెస్టిగేట్ చేస్తుంది కాబట్టి అందుకే క్రిస్టోఫర్ నెక్స్ట్ డే త్రిమూర్తిని కలిసేందుకు తన ఇంటికి వెళ్తాడు అలా త్రిమూర్తి కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే త్రిమూర్తి క్రిస్టోఫర్తో అమీనా కేసులో నా మీద అనుమానంతో నన్ను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారు అని నాకు తెలుసు నా భార్య నా డీలింగ్కి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు అమీనాకి ఇవ్వటం నన్ను ఇరికించాలి అనుకోవటం దానికి అమీనా కూడా హెల్ప్ చేయాలి అనుకోవడం అందుకే అమీనా దారుణంగా అత్యాచారానికి గురై చావటం ఇదంతా చేసింది నేనే అనడానికి నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్లు లేవు చట్టానికి నన్ను దోషిగా నువ్వు నిరూపించాలి అంటే ఎవిడెన్స్లు కావాలి సార్ నన్ను ఎవరు ఏమీ చేయలేరు నువ్వు ఇంతకుముందు ఎన్కౌంటర్ చేసి చంపిన వారిలా కాదు నేను బికాస్ ఐఎమ్ త్రిమూర్తి అంటాడు అది విన్న క్రిస్టోఫర్ నవ్వి నా తుపాకీకి ఎవడైతే ఏంట్రా ట్రిగర్ నొక్కితే గుండెల్లో గుండు దిగుద్ది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాను సీన్ కట్ చేస్తే ఏసీపీ సులేఖ వెళ్లి క్రిస్టోఫర్ ని కలిసి సీఎం డీజీపీ ఏడీజీపీ అందరికీ తెలుసు మీకు అమీనాకి ఉన్న బాండింగ్ ఎలాంటిదో దాంతో మీరు ఈ కేసులో ఎలా రియాక్ట్ అవుతారు అని అందరూ టెన్షన్ పడుతున్నారు అనగా దానికి క్రిస్టోఫర్ సులేఖాతో అమీనాకి ఫేస్బుక్లో లో జేబి అనే అబ్బాయితో పరిచయం ఉంది తను టెన్త్ లోను ఇంటర్లో డిస్ట్రిక్ట్ వాడు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాడికి అక్క కూడా ఉంది తన పేరు సీనా అయితే అమీనా వారికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉండేది అలాగే ఎవ్రీ మంత్ ఫోర్త్ ఫ్రైడే వారిని కలవడానికి వారి ఇంటికి వెళ్ళేది అమీనా ఈ రెగ్యులర్ విజిట్ గురించి తెలిసిన వాళ్ళే ఇలా చేసి ఉండాలి అని అలాగే జేబీ ఒక ఆస్తమా పేషెంట్ ఆ అబ్బాయిని జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయమని సులేఖతో చెప్పి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే సీనా వచ్చి తన తమ్ముడికి ఏమీ తెలియదని తనని వదిలేయమని అడగ్గా దానికి క్రిస్టోఫర్ జేబీకి ఏం కాదు కొన్ని ప్రశ్నలు అడిగి వదిలేస్తారని చెప్పి వెళ్ళిపోతాడు కానీ ఆఫీసర్ కొట్రికన్ జేబీని చాలా దారుణంగా కొట్టి నిజం చెప్పమని అమీనాని నువ్వే అత్యాచారం చేశావు ఒప్పుకోవాలి అని టార్చర్ చేస్తాడు తర్వాత సీనా జేబీని హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేయిస్తుంది అదే విషయం క్రిస్టోఫర్కి చెప్పగా జేబీ దెబ్బలు చూసినా దానికి చాలా కోపం వస్తుంది అప్పుడే క్రిస్టోఫర్ ఆ రోజు అమీనా మీ ఇంటి నుండి వచ్చే ముందు ఏం జరిగింది అని అడగగా జేబీ ఆ రోజు అమీనా అక్కని మా ఇంటి నుండి తిరిగి బస్ స్టాప్ దగ్గర వదిలేందుకు వెళ్ళగా అక్క నన్ను మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది అదే రోజే పక్క మిస్ అయింది అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో క్రిస్టోఫర్ అమీనా కనబడకుండా పోయిన ఏరియా దగ్గరికి వెళ్ళి అక్కడి వారిని ఈ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగి కనుక్కోగా అప్పుడే క్రిస్టోఫర్కి మనీ అనే వ్యక్తి గురించి తెలుస్తుంది మనీ ఒక విచిత్రమైన మనిషి వాడు అడవిలో ఉండే జంతువుల రక్తం తాగడమే వాడి పని అని చెప్పడంతో మనీ ఇంటికి వెళ్ళి అక్కడ అంతా చూడగా కొన్ని బట్టలు తగలబడుతూ ఉంటాయి అలాగే అక్కడే మనీ ఫోటో క్రిస్టోఫర్కి దొరుకుతుంది ఆ ఫోటో అన్ని చెక్పోస్ట్లకి పంపి వాడు కనబడితే పట్టుకోమని చెప్తాడు అలాగే మనీ గురించి సులేఖానికి చెప్పి వెతకమని చెప్తాడు మరుసటి రోజే ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా మనీ ఎక్కడ ఉన్నాడో క్రిస్టోఫర్కి తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి మనీని పట్టుకుని బాగా కొట్టి సులేఖాకి అప్పగిస్తాడు అప్పుడే సులేఖాతో మనీ దగ్గర పది లక్షల డబ్బు ఉంది అంటే ఖచ్చితంగా ఎవరో మనీకి డబ్బు ఇచ్చి అమీనాని ప్లాన్ ప్రకారం చంపేయించి ఉంటారు అని చెప్తాడు ఇదిలా ఉంటే మరో పక్క కొట్టికను వెళ్ళి సురేష్ అనే వ్యక్తిని కలిసి మనీకి ఆ డబ్బు ఇచ్చింది నువ్వే అని క్రిస్టోఫర్కి తెలిస్తే చాలా ప్రమాదం జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో మనీని మరొక జైలుకి జీప్లో తీసుకెళ్తూ ఉండగా కొట్టి కొట్రికన్ ప్లాన్ ప్రకారం మనీని వదిలేసి పారిపోయేలా చేస్తాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కొట్రికన్ కూడా త్రిమూర్తి అండి తో కలిసి పనిచేస్తుంటాడు అని అయితే ఇదంతా ముందే ఊహించిన క్రిస్టోఫర్ మనీని వెంటపడి చాలా కష్టపడి పట్టుకొని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు అప్పుడే సులేఖని అక్కడికి రమ్మని చెప్పడంతో సులేఖ ఆ ప్లేస్కి వస్తుంది అప్పుడే క్రిస్టోఫర్ మనీతో జరిగిందో చెప్పమని అడగడంతో మనీ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ రోజు అమీనా తిరిగి బస్టాప్ దగ్గరికి ఒంటరిగా వెళ్తుండగా అప్పుడే మనీ అమీనాపై అటాక్ చేసి మొదట అత్యాచారం చేసి తర్వాత చంపి అవినాష్ శవాన్ని అక్కడే లోయలో పడేసి వెళ్ళిపోయాను అని అయితే ఇదంతా చేయమని నాకు సురేష్ పది లక్షలు ఇచ్చాడు అని అలాగే కొట్రికన్ కూడా ఇందులో అని చెప్తాడు అదంతా విన్న సులేఖకి చాలా కోపం వస్తుంది అప్పుడే క్రిస్టోఫర్ మనీని షూట్ చేసి చంపేస్తాడు పక్క కొట్రికన్ వెళ్ళి త్రిమూర్తిని కలవగా త్రిమూర్తి కొట్రికన్తో క్రిస్టోఫర్ సురేష్ని లోపే నువ్వే వెళ్ళి సురేష్ని చంపేయని చెప్పడంతో కొట్రికన్ గన్ తీసుకుని సురేష్ దగ్గరికి వెళ్ళి తనని చంపబోగా అప్పుడే అక్కడికి క్రిస్టోఫర్ వచ్చి కొట్రికన్ని షూట్ చేసి చంపేసి సురేష్ని కాపాడి చూశావా నువ్వు నమ్మిన త్రిమూర్తిని చంపాలి అనుకున్నాడు అలాంటి వాడి మీద నీ పగ తీర్చుకో అనడంతో కొట్టికన్ గన్ తీసుకొని సురేష్ కోపంతో త్రిమూర్తిని చంపేందుకు వెళ్తాడు అయితే అలా ఇద్దరి మధ్య గొడవ తర్వాత చివరికి త్రిమూర్తే సురేష్ని షూట్ చేసి చంపేస్తాడు ఇంకేముందే క్రిస్టోఫర్ ప్లాన్ ప్రకారం అప్పుడే అక్కడికి పోలీసులతో వచ్చి త్రిమూర్తిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో అలా ఏసీపీ సులేఖ క్రిస్టోఫర్ మీద పూర్తిగా తన ఎంక్వైరీ కంప్లీట్ చేసి తన ఫుల్ రిపోర్ట్ ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అయిన బీనాకి సబ్మిట్ చేసి తన రిపోర్ట్లో క్రిస్టోఫర్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ లాగా రాసి ఉంటుంది కానీ అది చూసిన బీనా మాత్రం క్రిస్టోఫర్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అని ఒప్పుకోదు అప్పుడే సులేఖ కొన్ని సంవత్సరాల క్రితం ఒక హోటల్లోని పార్టీలో పన్నెండు మంది అమ్మాయిలని తమ్ముడు సెబాస్టియన్ తీసుకొచ్చి వారికి డ్రగ్స్ ఇచ్చి పాడు చేయాలి అని చూశాడు కదా ఆ పన్నెండు మందిలో నేను కూడా ఒక దాన్ని ఆ రోజు క్రిస్టోఫర్ సార్ ఆ రాకెట్ నుంచి మమ్మల్ని కాపాడి మాకు ఒక మంచి జీవితం ఇచ్చాడు కాబట్టే ఈ రోజు నేను మీ ముందు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండగలిగాను అని చెప్పడంతో అదంతా విన్న బీనా తను క్రిస్టోఫర్ విషయంలో ఎంత చప్పు చేశానో అర్థం చేసుకుని తనని దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతుంది నెక్స్ట్ సీన్లో అలా సులేఖ క్రిస్టోఫర్ గురించి మంచిగా రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో క్రిస్టోఫర్ని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వమని ఆర్డర్స్ పాస్ చేస్తారు మరోపక్క జైల్లో ఉన్న త్రిమూర్తి తనని జైలుకు పంపిన క్రిస్టోఫర్కి అంటే ఏంటో చూపించాలి అని జైల్లో నుండే తన మనుషులతో బీనాని చంపేందుకు ప్లాన్ వేయిస్తాడు మరోపక్క బీనా రిలీజ్ అయ్యి క్రిస్టోఫర్కి సారీ చెప్పి మనం కలుద్దామని మెయిల్ సెండ్ చేయబోతుంది అదే టైంకి క్రిస్టోఫర్కి త్రిమూర్తి బీనాని చంపాలని ప్లాన్ వేశాడు అని తనని కాపాడేందుకు బీనా ఆఫీస్కి వెళ్ళగా అప్పటికే త్రిమూర్తి తన మనుషులతో ఆ రూమ్ ఏసీలో కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అయ్యేలా చేయడంతో బీనా చనిపోయి ఉంటుంది దాంతో క్రిస్టోఫర్ చాలా బాధపడతాడు నెక్స్ట్ డే క్రిస్టోఫర్ మళ్ళీ తన డ్యూటీలో జాయిన్ అయ్యి త్రిమూర్తిని కలవడానికి వెళ్తాడు ఇక్కడే రివెలయే ట్విస్ట్ ఏంటి అంటే అప్పటిదాకా త్రిమూర్తితో ఉన్న ఎస్పీ షాజీ క్రిస్టోఫర్ మనిషే అని ఈ విషయం తెలిసిన త్రిమూర్తి షాజీని చంపాలి అని చూడగా అది చూసిన క్రిస్టోఫర్ ఆత్మరక్షణలో భాగంగా అని త్రిమూర్తిని షూట్ చేసి చంపి బీనా అండ్ అమీనాని చంపినందుకు పగ తీర్చుకుని వారి ఆత్మకి శాంతి కలిగేలా చేస్తాడు సీన్ కట్ చేస్తే అలా కొన్ని వారాల తర్వాత క్రిస్టోఫర్ మరొక అనాథ అయిన అమ్మాయిని అడాప్ట్ చేసుకుని తనని తనతో పాటే చదివించడానికి తీసుకుని వెళ్ళిపోతాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది